हेलो अंडी, वेलकम बैक टू प्रकृति वेडी लो कासेपु। मन एडवेली वीडियो चूसारा, दांट्लो आफ्टरनून वरकु चूपिंचानु कदा। आफ्टरनून लंच चेसेसिन तर्वात मेमु एडवेली लो कोंचेम दूरंलोनी जांकाय तोट उंदन्नमाट, तेलिसिन वाळ्ळदे। सो अक्कडिकि वेल्दामु अनेसि वेळ्ळामन्नमाट। वेळ्ळिन तर्वात अक्कड एव्वरू लेरु, तोट दग्गर एव्वरू लेरु। सो आयनकि फोन चेसामु, आयन वच्चे लोपु एंटंटे గోరింటాకు కోసుకున్నామన్నమాట। అక్కడే తోట దగ్గరే గోరింటాకు చెట్టు కూడా ఉంది। సో పిల్లలు జంకాయని తెంపేయకుండా లోపలికి వెళ్ళకుండా ఉండటం కోసం అనేసి ఈ గోరింటాకు కోసామన్నమాట। సో ఆ గోరింటాకే రమ మిక్సీ పడుతుందన్నమాట, పెట్టుకోవడానికి మిక్సీ పడుతుంది। యాక్చువల్లీ ఏంటో తెలుసా, ఆ తోటకు వెళ్ళినప్పుడు రమని అరిచేసానన్నమాట। అంటే కావాలని కాదు, జాంకాయలు వాళ్ళు లేరు కదా, పిల్లలందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి మా చిన్నోడు వెళ్ళిపోయి కోసేస్తున్నాడు అన్నమాట। వాడిని అరవకుండా, రమ్మను చూడొద్దా, వాడు వెళ్ళిపోయి చూడు కోసేస్తున్నారు, వాళ్ళు వస్తే ఏమనుకుంటారు అనేసి అనేసరికి పాపం అది కొంచెం ఫీల్ అయింది। అంటే మనము ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి అన్నమాట, మనం ఏమనుకోం కానీ, అంటే అనాలి అని ఏమనం కానీ అలాగా ఆ ఫ్లోలో అలా అనేస్తాము। కానీ అవతల మనుషులు మాత్రం చాలా ఫీల్ అవుతారు కదా, మరి అమ్మ కూడా ఫీల్ అయింది, నేను రాను జాంకాయ తోటికి అంటే, ఆయన వచ్చిన తర్వాత కూడా నేను రాను జాంకాయ తోటికి అంటే, రమ్మా ప్లీజ్ రమ్మా అని బతిమలాడుకొని తీసుకెళ్ళాను అన్నమాట। నేను కావాలని అనలేదు, అది కాదు వాళ్ళు వస్తే మళ్ళీ చిన్ను ఇవన్నీ కోసేస్తే వాడి చేతుల్లో ఉంటే ఆయన చూస్తే బాగోదు కదా, సో అందుకనేసి వాడిని అనలేక, వాడు చిన్నపిల్లోడు కదా అందుకని నిన్ను అన్నాను అనేసి బోళ్ళన్నీ చెప్పి దాన్ని తోటలోకి తీసుకెళ్ళాను। అదైతే నేను రాను, మీరే వెళ్ళి కోసుకోండి అంది, కోపం వచ్చింది, గట్టిగానే కోపం వచ్చినట్టుంది। అయినా సరే పాపం ఏమీ చూపించదులేండి, నేను రానక్క, మీరే వెళ్ళి కోసుకోండి అన్నది। సో బతిమలాడి లోపలికి తీసుకెళ్ళాను అన్నమాట। చూసారా ఎన్ని జాంకాయలు ఉన్నాయో, సో జాంకాయలన్నీ కూడా ఆయన కోస్తున్నారనమాట, మేము వెనకాలే వెళ్ళాము, మేము కూడా ఒకటి రెండు కోసుకున్నాం అనుకోండి। రమకు కానీ నాకు కానీ కోపం వస్తే ఏం చేస్తామో తెలుసా, సైలెంట్ అయిపోతామన్నమాట। ఎక్కువ గలగలా మాట్లాడుతుంటాం కదా, ఒకేసారి సడన్గా సైలెంట్ అయిపోతాము, తెలిసిపోతుంది అన్నమాట పక్కనున్న వాళ్ళకి, తెలిసిపోతుంది వీళ్ళు అలిగారు, వీళ్ళు కోపం వచ్చింది వీళ్ళకి అన్న విషయం తెలిసిపోతుంది। ఎందుకంటే ఎప్పుడు గలగలా మాట్లాడే వాళ్ళం, ఒకేసారి సైలెంట్ అయిపోతాం కదా। కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఒక రోజంతా కూడా మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయి ఇంట్లోనే ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట। మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మామూలేలేండి, అంటే కోపం తగ్గేదాకా కూడా అలాగా ఒక ఇంట్లో ఉండడం, ఆఫ్ కోర్స్ కోపడకుండా ఎట్లా ఉంటారు చెప్పండి, కొంచెం కోపం వస్తుంది, ఒకళ్ళు చేసేవి ఒకళ్ళకి నచ్చవు, అలాంటప్పుడు కోపడుతుంటాం, అది సహజం। సో మీరేం చేస్తారు అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి, మీ కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు అనేది కింద కామెంట్లో తెలియచేయండి। సో చూసారండి జాంకాయలు చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్న చెట్లకే బోల్డ్లన్నీ జాంకాయలు ఉన్నాయి కదా, అది తైవాన్ జామ్ అండి, అస్సలు మందులు కొట్టలేదంట, ఎరువులతోనే పెంచారంట ఆయన చెప్పారనమాట। మ్యాక్సిమం ఒక 3-4 కేజీల దాకా కోసిచ్చారు ఆయన, కోసారు మేము కూడా జాంకాయలు కోసుకోవడం కదా, మొన్న జాంకాయల చెట్లు కింద కొన్ని జాంకాయలు పడిపోయినాయి, అవును ఆ చెట్లు కింద కొన్ని జాంకాయలు పడిపోయినాయండి, పురుగు పెట్టున్నాయి లోపలికి। మనకి మీరు ఎప్పుడన్నా సరే బయట జాంకాయలు కొన్నప్పుడు వాటి పైన అంతా కూడా బాగుంటుంది, నిగనిగలాడుతూ బాగుంటాయి, కానీ లోపల చూస్తే మాత్రం పుచ్చిపోయి అలాగా పురుగు ఉండి ఉంటాయి కదా, సో అలా ఎందుకు ఉంటాయి అంటే, తెగులు పడ్డ కాయ ఏంటంటే చెట్టు కొండకుండా కిందకి రాలిపోతుంది అనమాట, కాయ చూడడానికి మాత్రం బాగా నిగనిగలాడుతూ భలే ఉంటుంది, చెట్టు మనమేమో తైవాన్ జాంకాయ పురుగు ఉంది కొనొద్దు కొనొద్దు అనుకుంటాం, కానీ చెట్టు కాయకి పురుగు లేదండి, కింద పడిపోయిన కాయలకు మాత్రం ఉంది, తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే కిందవి పైవి అన్ని కలిపేసి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోబట్టి మనకి ఆ పురుగున్న కాయల్ని మనం మామూలుగా చూసినా సరే అస్సలు కనిపించవండి, మేము చూసాం కూడా చాలాసేపు చూసాం దీంట్లో ఏం పురుగు ఉంది ఎక్కడుంది అనేసి, అది కొరికిన తర్వాత మాత్రమే కట్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట లోపల పురుగున్న సంగతి, పురుగు ఉండబట్టి చెట్టు మీద కాయ అన్ని కింద పట్టిపోయినట్టు అస్సలు పురుగు లేవు, యాక్చువల్లీ అది కూడా వీడియో తీయాల్సింది బా తల్లి, నేను తీద్దాం అనుకున్నా, నువ్వు తినే పళ్ళ ఉంటుంది చిక్కిందే చందని సుప్రక తినేస్తుంది, నువ్వు తినకుండా ఉండొచ్చు అంటే ఏంటో, కొన్ని కొన్నిసార్లు ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అసలు వీడియో తీయాలి అన్న విషయమే మర్చిపోతున్నాను అనమాట, అన్ని జాంకాయలు చూసి అంత టేస్ట్గా ఉండేసరికి కోసుకున్నామా, చూపించేవాళ్ళం కదా, చూపించేవాళ్ళం పైన బాగా నిగనిగలాడుతుంది పురుగుపోయండి, చాలా కాయలు కింద చిన్న కన్నం కూడా లేదు దానికి, అసలు కన్నమే లేదు లోపల పురుగుంది, నువ్వేంటి పక్కకి మాట్లాడుతున్నావేంటి, ఇటు తిరుగు
నాకు వీడియో చూసి మాట్లాడాలంటే భయం వేస్తుంది. నాకు నిన్ను చూస్తూ మాట్లాడాలి. ఎందుకు? ఇక వీడియోలో నేను ఉన్నాను కదా, నన్ను చూస్తూ మాట్లాడాలి. మాట్లాడాలి అది వీడియోలోనే, వీడియో చూడక ఫోన్ ఉందనుకోక, వీడియోలో నన్ను చూస్తూ నాతో మాట్లాడేది. నాకు అలా చూసి మాట్లాడడం రావట్లేదు, ఇలా చూసే మాట్లాడదు. ఇంకా కొంచెం భయం ఉంది, ఇంకా కొంచెం భయం ఉంది అనమాట. అక్క పెళ్ళైన కొత్తలో కూడా ఒక నెల రోజుల దాకా నీతో మాట్లాడలేదు నాకు భయం వేసి. నిజమంటే అండి, నెల రోజుల దాకా చాలా భయపడింది అంట. ఆ తర్వాత కొంచెం కొంచెం అప్పుడేమో నువ్వేమో తర్వాత బాగా మాట్లాడిన తర్వాత నేను ఏమన్నా రౌడీనా అన్నా, కానీ అది ఒక భయం. ఒక నెల రోజుల తర్వాత మాట్లాడతానేమో చూద్దాం. ఓకే, యాక్చువల్లీ మనం గోరింటాకు పెట్టుకోవాలి, ఆ విషయం మర్చిపోయి ఓల్డ్ని మాటలు మాట్లాడేసుకుంటున్నాము. కొంచెం వెనక్కి కూర్చుందాము. సో గోరింటా పెట్టుకుంటున్నాం అనమాట. ఏంటి, చీపురు పుల్ల తీసుకొస్తానే, దాంతో అయితే బాగా సన్నగా పడుతుంది, బాగా పెట్టుకుందాము అంటే నువ్వు నాకు ఇక్కడేమో నువ్వేమో బాగా పెట్టుకుంటావు, నీ చేతులకి కిందకి వెళ్ళిన తర్వాత అమ్ము అయితే నాకు పెద్దలాగే పెట్టు అని ఏడుస్తుంది. అది కిందకి వెళ్ళాక ఏం చెప్పిందో, ఇలా చూసి నచ్చి ఇంకా గోరింట్లా పెట్టుకోలేదా అన్నది. అమ్మా నువ్వు గోరింట్లాకు పెదమ్మ పెడితే నీకు డిజైన్ వేస్తే నాకు డిజైన్ వేయాలన్నది, పెదమ్మ నీకు డిజైన్ వేయకపోయినా నాకు డిజైన్ వేయాలన్నది అనేసి పుల్ల మాత్రం పైకి తినడం లేదు. సో చేత్తోనే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా అక్క కారు బొమ్మలు అన్ని వేస్తాయి, మా చిన్న గారి కారు వేస్తుంది గోరింట్లాకి తోటి. అవును, ఒకసారి వేసాం కదా స్కూల్లో, వాళ్ళు మిస్సు కూడా చూపించాడు అంట. అప్పుడు వాడికి కార్లు అంటే బాగా పిచ్చి. అఫ్ కోర్స్ ఇప్పుడు మగపిల్లలందరికీ కూడానండి కార్లు అంటే అసలు ఎంత పిచ్చో, వాడికి కూడా అంతే పిచ్చి. చేతి మీద గోరింటాకుతోటి, గోరింటాకుతోనా గోరింటాకుతోటి, గోరింటాకుతోటి, గోరింటాకుతోనా గోరింటాకుతోటేనంటండి, నాకు సరిగ్గా గుర్తులేదు. కార్ వేసింది గుర్తుంది కానీ దేంతో వేసైనా గుర్తులేదు అనమాట. మనము ఎక్కువ ఫోన్ వాడము లెక్క, ఫోన్లు వాడము. చిన్నప్పుడు నీకు మేమైతే నలుగురు ఐదుగురం కలిసి గోరింటాకు రుబ్బే వాళ్ళం. గోరింటాకు రుబ్బితే ఒకరేమో పెరుగు, ఒకరేమో వక్క తీసుకొచ్చేవాళ్ళం అనమాట ఇలా వేయడానికి. కొంత ఒకరు చింతపండు, ఇప్పుడంటే నిమ్మకాయలు ఉంటున్నాయి కాబట్టి అప్పట్లో నిమ్మకాయలు ఉండేవి కదా ఊర్లో. ఎందుకు అందరూ ఒక ఒకళ్ళే తేవచ్చు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎందుకు తెచ్చేవాళ్ళు అంటే తల భాగం అనమాట. ఒకరు పెరుగు, ఒకరు ఒక్క, ఒకరు చింతపండు, అన్నీ ఒకరెత్త పోతే ఇంటి పెద్దోళ్ళు వచ్చిన తర్వాత కొట్టరు. నేనైతే మాత్రం రోడ్లో రుబ్బుతుంటారు ఒకరు, నేనైతే ఇలా ఇలా నేను నెత్తేస్తానని నేనే ముందుంటా. ఎందుకు, నువ్వు అసలు పనికి దూరంగా ఉంటావు కదరమ్మా, ఎర్రగా పండు తెచ్చ చెయ్యి, ఎవరు రుబ్బితే వా చెయ్యి, వాళ్ళు రుబ్బుతుంటారు మనం ఇలా నేడతా ఉంటే అయిపోయారు పెద్ద తోసేదాన్ని తోసేదాన్ని. ఇంకపోతే కొబ్బరి చిప్పలతోటి పాకం చేసేవాళ్ళం. ఎందుకు, ఇప్పుడు పారాని అవి ఫోన్లు అన్నీ ఉన్నాయి కానీ అప్పట్లో లేవు కదా, కొబ్బరి చిప్పలు ఎనప డబ్బాలు వేసి పాకం పెట్టేవాళ్ళం. అది చీపురుపులతోటి డిజైన్ చేసేవాళ్ళము, కానీ మేము పెట్టిన పాకం ఎప్పుడైనా బాగా ఎర్రంగా వచ్చింది. అది పోబోయేసరికి తోలుతో సహా లేసిపోయేది, చేయి తోలు ఎంతవరకు ఉంటే అంతవరకు, మనం ఏ డిజైన్ వేస్తే ఆ డిజైన్ తోలు కొలేసేది. ఇప్పుడు ఆ సరదా లేదు కానీ అప్పుడైతే మాత్రం. సో మీరు కూడా అందరూ ఇలా కూర్చొని గోరింటాకు పెట్టుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అసలు ఆ గోరింటాకు కోసం వెళ్ళేదని చెప్పాను కదా, జాంకాయల కోసం వెళ్ళి ఊరికనే ఉండేది ఎందుకు, పిల్లలు జాంకాయలు పాడు చేస్తారని గోరింటాకు కోసి గోరింటాకు తెచ్చింది వేస్ట్ పోవడం ఎందుకు అనేసి రుబ్బి రుబ్బింది వేస్ట్గా పోవడం ఎందుకు అని వీడియో తీస్తూ గోరింటా పెట్టుకుంటున్నాం అనమాట. గోరింటాకు కోసుకోకపోతే మన కోతులు జామ చెట్లు పైన పడేవి, అన్ని పిండలతో సహా పీకేసే వాళ్ళు పిల్లలు. నేను మర్చిపోయాను మిమ్మల్ని అడగడము, పోస్ట్ పెట్టాను కదా ఇది దేని దూడ అని పెట్టాను కదా. సో అప్పుడు ఏం చెప్పానంటే రమకి, రమ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇద్దామా అని చెప్పాను అనమాట. చెప్తే రమ అన్నది, అక్క నీకంటే తెలియదు కానీ చాలామందికి తెలుస్తుంది అక్క అన్నది. యాక్చువల్లీ నేనైతే ప్రైజ్ ఇద్దామనుకున్నాను, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్తారేమో, అసలు చెప్పకుండా కూడా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇంతమంది కరెక్ట్గా చెప్తారని అస్సలు అనుకోలేదండి. సో చాలా మంది కరెక్ట్గా చెప్పారు, ఎంత కరెక్ట్గా చెప్పారు, అసలు ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారని నేనైతే అనుకోలేదు. రమ మాత్రం ముందు చెప్పింది, చాలామంది చెప్తారక్క నీకంటే తెలియలేదు కానీ చాలామంది తెలుస్తుంది. అదేంటి, ఆవువి కదా వైట్గా ఉంటాయి, గేదెవి కూడా ఉంటాయా అంటే ఉంటాయి అక్క, చాలా ఉంటాయి అని చెప్పింది అనమాట. అది నాకు గోల్డ్ అంత మనీ సేవ్ చేసి పెట్టింది అనమాట, లేకపోతే ఎంతమందికి ఇవ్వాల్సి వచ్చేది నేను గిఫ్ట్. అవి నాటు బర్రెలక్క, కలర్లోనే ఉంటాయి, మామూలు అయితే నల్లంగా ఉంటుంది, ఇప్పుడు మైపోయాయి నాటు బర్రె కాబట్టి
ఎర్రగానే వండుకొని బర్లు అయ్యి అది పాలు తక్కువ ఇస్తుందండి నాటు బరి కదా పాలు తక్కువ ఇస్తుందంట కానీ హెల్దీ అన్నమాట ఒక 2-3 లీటర్లు ఇస్తుందా 2-3 లీటర్లు ఇస్తుందంట కానీ అయితే హెల్దీ అన్నమాట అది మంచి బర్రె అన్నమాట సో కానీ ఇప్పుడు అలా ఎవరు పెంచట్లేదు ఏవి ఎక్కువ పాలు ఇస్తాయి ఎక్కువ పాలు రావడానికే వేస్తున్నారు అండ్ పాలల్ పాలు ఎక్కువ రావడానికి కూడా బీరు పొట్టేసేస్తున్నారు ఇంకేంటి ఇంజెక్షన్స్ చేస్తున్నారు ఇప్పుడు లేవు ఇంజెక్షన్స్ తగ్గించేసి మనము కొంచెం ముసలి వాళ్ళం అయిన తర్వాత పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత పల్లెటూరులో ఉండి చక్కగా ఒక బర్రెని పెంచుకుందాం మంచి పాలు తాగు మనూరు వెళ్ళిపోదాం లెక్క పైకి పెట్టు అందరూ చూస్తారు ఎప్పుడు అంతే పెట్టుకుంటుంది ఎంత రకరకాలుగా పెడతావు అసలు కరెక్ట్ గా పెట్టదండి ఏది కరెక్ట్ గా పెట్టదు అలాగే రకరకాలుగా పెట్టేసుకుంటది లాస్ట్ కి ఒక చందమామ చుక్కలు పెడతా కదా సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఉంటదేమో మేము మాట్లాడుకుంటూ ఉంటే సో ఇవంతా పెట్టేసుకున్న తర్వాత ఎలా పెట్టుకున్నాము అని చూపిస్తాను సో పెట్టేసుకున్నామండి దగ్గరికి పెట్టు దగ్గరికి పెట్టు చూసారా మరి అమ్మ ఎంత బాగా పెట్టుకుందాం నీ చిన్న చిన్నగానే నేను పెద్ద పెద్దగానే కొంచెం అంతే కదా ఏం కాదు అన్నీ అలాగే చేస్తుంది అండి అన్నీ అలాగే వంకర టింకర వంకర టింకర వంకర టింకర్లు పెట్టుకుంటుంది అదో డిజైన్ సో పెట్టుకున్నాము సో చేయి చూసారా ఎంత బాగా మీరు ఎలా పండింది నువ్వు ఎందుకే ఎంత రాసుకున్నావు కావాలని ఇలా రాసేస్తున్నావు కదా నీ చెప్పరా రోడ్లు ఎగదవీయడానికి నేనే ముందుంటానని ఎందుకు అది ఇందుకే నేను నా చూడండి కొంచెమే అయింది మరి అమ్మ చూడండి నేను చక్క చేతులు నిండా రాసుకున్నాను ఇప్పుడైతే కొంచెమే పండింది అప్పుడు ఇలా ఎగదొస్తే మొత్తం పండేది ఎర్రంగా వచ్చేది అరగంట పట్టేది చాలా బాగా పండుతుంది ఇది మొత్తం పండిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాము అక్క నువ్వు చుక్క పెట్టుకోరా చుక్క ఏంటి దిష్టి నగరకుండా దిష్టి తగలకుండానా దిష్టి తీసేసా తీసి అక్కడ పెట్టుకున్నావా నిజంగా పెట్టుకుంటారా నిజంగా పెట్టుకుంటారా దిష్టి చుక్క అయ్యో ఎవరైనా అలా పెట్టుకుంటారా అంటే దిష్టి చుక్క అంట కొత్త విషయం చెప్పింది మీరు ఎవరైనా అలా దిష్టి చుక్క పెట్టుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి సో ఇదేంటి ఇవాళ నీకు పెడతా దిష్టి చుక్క వద్దులే నాకేంటో అలా ఉంటుంది అదే సో చెప్పు స్టార్టింగ్ నువ్వు చెప్పలేదు కదా ఎండింగ్ నువ్వు ఇచ్చేసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్ యూ